ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ 30 Under 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను, అందరూ తప్పకుండా రీచ్ అయితే చేసుకోండి. తెలంగాణ ఎంసెట్ 2024 సంబంధించి మనకి ఇందాకే పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ ర్యాంక్ ఎంతో తెలుసుకుని ఉంటారు. మనకి మెయిన్గా ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అది కూడా లాస్ట్ డేటా కట్ ఆఫ్ బయట అయితే చెప్తాను. అది కూడా ఈ వీడియోలో ఎంపీసీ విద్యార్థులకి, అదే బీటెక్ అన్ని బ్రాంచ్లు, బైపీసీ విద్యార్థులకి, బీఫార్మసీ ఫార్మడీ ఆ బ్రాంచ్ల గురించి కూడా చెప్తాను. ఈ వీడియోలో బోత్ ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి కవర్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అప్పుడైతే అర్థమవుతుంది, మీరు కూడా చెక్ చేసుకోవడానికి వీలైతే అవుతుందన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్ అయినంతవరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు ఫస్ట్ ఎంబీసీ వాళ్ళు అయితే చూపిస్తాను, తర్వాత బైపీసీ వాళ్ళు అయితే చూపిస్తాను. మెయిన్గా మనకి వెబ్సైట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకి 4 ఫేజ్ల కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నమాట లాస్ట్ డేటా. మెయిన్గా దాని మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఎక్సెల్ షీట్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో మనకి కాలేజ్ లిస్టు, కాలేజ్ ప్లేస్ ఏంటి అండ్ అలాగే ఏ బ్రాంచు అండ్ అలాగే మన కేటగిరీ తగ్గట్టు ఎక్కడ వరకు సీట్ వచ్చింది, దీన్నే లాస్ట్ ర్యాంక్స్ అంటారు. అంటే పలానా కాలేజీలో మన కేటగిరీ తగ్గట్టు ఎక్కడతో ర్యాంక్ ఆగింది, అంటే ఆ ర్యాంక్ తర్వాత ఏ ఒక్క విద్యార్థికి సీట్ అయితే రాలేదు. ఉదాహరణగా మనకి ఫస్ట్ కాలేజ్ చూస్తున్నాం కదా, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మనకి హైదరాబాద్లో ఉంది, ప్రైవేట్ కాలేజు, సిఎస్ఈ బ్రాంచ్ అన్నమాట. దీంట్లో మనకి ఓసీ విద్యార్థికి, ఓసీ బాయ్స్కి 44341 ఈ ర్యాంక్ దగ్గర మనకి కంప్లీట్ కావడం జరిగింది. అంటే అక్కడ లోపు ప్రతి ఒక్క విద్యార్థికి సీట్ అయితే వచ్చింది ఓసీ బాస్కి, ఆ ర్యాంక్ తర్వాత ఎవరికి రాలేదు. ఇక్కడతో మనకి క్లోజ్ అయితే కావడం జరిగింది. ఓసీ బాస్కి 44341 దగ్గర క్లోజ్ అయితే కావడం జరిగింది మనకి సీట్ అనేది. దాని తర్వాత నుంచి ఏ ఒక్క విద్యార్థికి అయితే రాలేదు. అదే మనకి బీసీఏ బాస్కి 100,000 ర్యాంక్ అయితే ఉందన్నమాట కట్ ఆఫ్ అనేది. ఈ విధంగా మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఫుల్ డేటా అయితే ఉందన్నమాట. చూస్తారు కదా ప్రతి ఒక్క డేటా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న కాలేజ్ బట్టి మీ క్యాష్ తగ్గట్టు మనకి మన ర్యాంక్ ఎంత వచ్చింది, మన ర్యాంక్ తగ్గట్టు దగ్గరలో ఉందా లేదా ఒకసారి చూసుకోండి. చూసుకుంటే మనకి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంత మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మనకి ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని. ఇలాగే చెక్ చేసుకోండి. మ్యాక్సిమం స్పెషల్ ఫేజ్ ఆ పీడిఎఫ్ చెక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడతో కౌన్సిలింగ్ ఎండ్ అయింది కాబట్టి అక్కడతో మొత్తం ఎంతమందికి ఏ క్యాష్ దగ్గర సీట్ వచ్చింది, ఎక్కడతో కంప్లీట్ కావడం జరిగింది, టోటల్ డేటా అయితే ఉంటుందన్నమాట. అది చూసుకోవడం బెస్ట్ స్పెషల్ ఫేజ్ డేటా. అండ్ అలాగే ఆ డేటాలోని పక్కన లాస్ట్ కాలంలో ట్యూషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట, ఇక్కడ 60,000. ఇలాగ కాలేజ్ వారీగా ఫీజు ఎంత ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ అలాగే మెయిన్గా మన కేటగిరీ తగ్గట్టు బ్రాంచ్లు ఏమున్నాయి అన్నీ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. మెయిన్ కూడా ఎంబీసీ విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి బైపీసీ వాళ్ళకన్నమాట. అన్నయ్య చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య బైపీసీ వాళ్ళకి కూడా చెప్పండి మన ఎంపీసీ వాళ్ళకి వీడియో చేసావు కదా అన్నాడు. అన్ని చాలామంది అయితే అడిగారన్నమాట బైపీసీ వాళ్ళ గురించి కూడా వీడియో పెట్టమని. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నమాట. చూస్తున్నారు కదా మనకి బీఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ ఈ కోర్సు సంబంధించి కట్ ఆఫ్ అయితే చెప్తాను. మెయిన్గా ఒకసారి కిందకి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇది అఫీషియల్ డేటా అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణగా నేను ఆర్ఏ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈ కాలేజ్ సెలెక్ట్ చేస్తాను. బ్రాంచ్ ఏంటి, ఫార్మడీనా బీఫార్మసీనా, బీఫార్మసీ సెలెక్ట్ చేస్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. తర్వాత షో సీట్ అలాట్మెంట్స్ ఉంది కదా,
దాని మీద ప్రెస్ చేస్తే మనకి డేటా అయితే వచ్చేస్తుంది. ఇది కూడా కాలేజ్ వచ్చి డేటా అన్నమాట వెబ్సైట్లోని. ఫాస్ట్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కోసం వెబ్సైట్లు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మనకి మిస్ అయితే కావచ్చు, అందుకు చెప్తున్నా. మెయిన్గా మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారో ఆ కాలేజ్ తగ్గట్టు, మీ క్యాష్ తగ్గట్టు మీ దగ్గరలో ఉన్న ర్యాంక్ వచ్చిందా రాలేదా ఇవన్నీ తెలుసుకొని ఒక దగ్గర రాసుకోండి. ఎందుకంటే మనం చెప్పలేం ఎన్ని రోజుల్లో ఈ డేటా ఉంటుందని. మెయిన్గా చూస్తున్నారు కదా, హాల్ టికెట్ నెంబర్ కూడా ఉందన్నమాట లాస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి. వాళ్ళ ర్యాంక్ 59,000 రావడం జరిగింది. వాళ్ళ క్యాస్ట్ వచ్చేసరికి బీసీఏ గోల్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, రీజన్ ఓఈ రీజన్. ఈ విధంగా కాలేజ్ వారిగా ఒక ఫుల్ డేటా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మీకు ఇంకో కాలేజ్ చూపిస్తాను. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మనకి మైసమ్మగూడలో అయితే ఉంది బ్రాంచ్. ఏ బ్రాంచ్? ఇప్పుడు బీ ఫార్మసీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత షో అలాట్మెంట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మైసమ్మగూడలో బీ ఫార్మసీ కాలేజ్ డేటా అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి 29,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది ఒక అమ్మాయికి బీసీఏ గోల్స్. అండ్ అలాగే తర్వాత చూస్తారు కదా, 20,000 రావడం జరిగింది ఒక అమ్మాయికి బీసీబీ అమ్మాయి. తర్వాత జయప్రకాష్ పి జయప్రకాష్ 30,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, బీసీఏ అన్నమాట, బీసీఏ కేటగిరీ. ఈ విధంగా మీరు ఏ కాలేజీలు అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి ఫుల్ డేటా అయితే ఉంటుంది అన్నమాట. ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని కింద షో అలాట్మెంట్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఆ కాలేజీలో ఏ విద్యార్థికి సీట్ అలాట్ అయింది వాళ్ళ ఫుల్ డేటా అయితే రావడం జరుగుతుంది. హాల్ టికెట్, ర్యాంకు, పేరు, జెండర్, క్యాస్టు, ఏ రీజన్ వాళ్ళది, అండ్ అలాగే ఎక్కడ సీట్ వచ్చింది, టోటల్ డేటా అయితే ఉంటుందన్నమాట. మీరు బైపీసీ విద్యార్థులు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్ మనకి బైపీసీ విద్యార్థులు కూడా కౌన్సిలింగ్ అయినంతవరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ తరఫున ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి, ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి, ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాల్లో ఎన్నున్నాయనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి, అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.